ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇవాళ రిలీజ్ చేయనున్నారు. మెయిన్ గా ఆమె కడపను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో కూటమి వర్సెస్ వైసీపీ పోరును త్రిముఖ పోరుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు షర్మిల చేయని ప్రయత్నాలు లేవు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అయితే పిసిసి చీఫ్ కడప లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అటు హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆమె ఎంపీగా పోటీ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ టైంలో వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారనే చర్చ తెరపైకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో కడప లోక్సభ సెగ్మెంట్ నుంచి వైసీపీ తరపున వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి జమ్మల మడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో కడపలో ద్విముఖ పోరే అంటున్నారు అందరూ. వేరే పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరున్నా అది నామమాత్రపు పోరు మాత్రమే అవుతుందని భావించారు. కానీ షర్మిల పేరు తెరపైకి రావటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగుతుందని తెలుస్తోంది. సంక్షేమానికి అత్యంత పెద్దపీట వేస్తున్నట్లు 9 గ్యారంటీలు ప్రకటించారు షర్మిల. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 10 పాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక రెండవది, ప్రతి పేద మహిళకు నెలకు 8,500 రూపాయలు ఇస్తామని తెలిపారు. ఇదే క్రమంలో 3 గ్యారంటీగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు షర్మిల. 4 గ్యారంటీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయగా పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర కల్పిస్తామనే గ్యారంటీని ఇచ్చారు. ఇక 5 గ్యారంటీగా ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం 400 ఉండేలా చేస్తామని ప్రకటించారు. 6 గ్యారంటీ కింద KG-2 PG ఉచిత విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,25,000 ఉద్యోగాల భర్తీని 7 గ్యారంటీగా అనౌన్స్ చేశారు షర్మిల. అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైల్ పైనే అని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇల్లు అందిస్తామని 8 గ్యారంటీ హామీ ఇవ్వగా, కీలకమైన పెన్షన్ విధానంపై 9 గ్యారంటీ హామీని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో ఏపీలో ఈ 9 గ్యారంటీలు ఏ మేరకు ప్రభావం చూపబోతున్నాయనేది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత తేలనుంది.